మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, ప్రేమగా మనం పిలుచుకునే పేరు బాపు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి పడమర ఎటువైపు ఉంటుందో చూపి భరతమాత తలరాతను మార్చేశాడు గాంధీ. అందుకే నిత్యం మన కళ్లకు కనిపిస్తూనే ఉంటాడు ఆయన. అవునన్నా కాదన్నా, నచ్చినా నచ్చకపోయినా మనల్ని చూస్తూనే ఉంటారు ఆయన. ఎందుకంటే ఆయన బొమ్మ లేనిదే ఏ కరెన్సీ నోటు ఉండదు, ఏ కరెన్సీ నోటు లేనిదే మనకు రోజు గడవదు. ఎందుకీ బాపూజీకి ఇంతటి ఘనకీర్తి ఎలా వచ్చిందో తెలుసా? అప్పటి వరకు జనాల్లో గుండెల్లో మాత్రమే ఉండే గాంధీజీ కరెన్సీ నోటుకు ఎక్కడానికి ముందు ఏం జరిగింది? చాలా జరిగింది. నిరాడంబరత, బోసినవ్వు, చేతిలో కర్ర, ఒక్క బొట్టు రక్తం చెందకుండా ఈ సువిశాల భారత్ నుంచి బ్రిటిష్ వారిని తట్టాబుట్టా సర్దుకునేలా చేయడంలో ఒక కీ రోల్ ప్లే చేశారు గాంధీ. అందుకే ప్రస్తుతం మన కరెన్సీ నోటుపై ఎవ్వరూ చెరపలేని ముద్ర వేసి కీర్తిస్తున్నామైంది. బట్ గతంలో ఇండియన్ కరెన్సీపై గాంధీజీ బొమ్మ ఉండేది కాదు. 1990లలో ఫస్ట్ టైం ఆయన బొమ్మ కరెన్సీ నోట్పై కనిపించడం మొదలైంది. నిజానికి కరెన్సీ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది డిసైడ్ చేసేది ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 1935 నుంచి ఈ బాధ్యతలను చూస్తోంది ఆర్బీఐ. మరీ అప్పటి నుంచి అంటే కష్టం, కానీ 1947 నుంచి తెలుసుకుందాం మన కరెన్సీ హిస్టరీ గురించి. 1947 ఆగస్టు 15 ఇండియాకు స్వతంత్రం వచ్చింది. అప్పుడు మన కరెన్సీపై బ్రిటిష్ రాజు ఫోటోనే ఉండేది. అయితే 1949 ఫర్ ది ఫస్ట్ టైం మన ఇండియన్ స్టైల్లో కరెన్సీని డిజైన్ చేశారు. అప్పుడే కింగ్ ప్లేస్లో గాంధీ ఫోటోను పెట్టాలని డిసైడ్ అయ్యారు. డిజైన్లు కూడా రెడీ చేశారు. అంతా రెడీ అనుకున్న టైంలో మళ్ళీ ఎందుకో డిజైన్ మారింది. కింగ్ ప్లేస్లో అశోక స్తంభం వచ్చి చేరింది. నిజానికి అప్పుడే కరెన్సీ నోట్పై రావాల్సిన గాంధీ ఆగిపోయారు. 1950-60 అనేక మార్పులు జరిగాయి. టైగర్, డీర్, హీరాకున్ డ్యామ్, ఆర్యభట్ట శాటిలైట్, బృహదేశ్వర టెంపుల్, ఇలా అనేక డిజైన్లతో కరెన్సీ నోట్లు బయటకు వచ్చాయి. బట్ 1969 మళ్ళీ మహాత్మా గాంధీ కరెన్సీ నోటుపై కనిపించారు. ఆయన 100వ జయంతిని పురస్కరించుకుని నోటుపై గాంధీ బొమ్మను ముద్రించారు. కానీ 1987 గాంధీజీని పర్మనెంట్గా నోట్లపై ముద్రించాలని నిర్ణయించారు. రాజీవ్ గాంధీ హయాంలో 500 నోట్ను తీసుకొచ్చారు. అందులో గాంధీజీ బొమ్మను ప్రింట్ చేశారు. ఇక 1996 నుంచి అన్ని నోట్లపై గాంధీజీ బొమ్మను ప్రింట్ చేయడం ప్రారంభించింది ఆర్బీఐ. కరెన్సీ నోటుపై ఉన్న గాంధీజీ బొమ్మకు కూడా ఒక చరిత్ర ఉంది. ఈ బొమ్మ క్యారికేచర్ కాదు, అది నిజమైన గాంధీ ఫోటో అనే విషయం చాలామందికి తెలియదు. ఏదో జిరాక్స్ కాపీనో లేకపోతే ఏదైనా చేత్తో వేసిన పెయింట్ అనుకో, కానీ అది ఒరిజినల్ ఫోటో. ఈ ఫోటోను 1946 టైంలో ఫోటోగ్రాఫర్ తీశాడు, టైమ్ మ్యాగజైన్. అయితే ఎవరా ఫోటోగ్రాఫర్ అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు. బ్రిటిష్ రాజకీయవేత్త లార్డ్ ఫ్రెడరిక్ విలియం పెథిక్ లారెన్స్తో గాంధీ ఉన్నప్పటి ఫోటో అది. అందులో గాంధీ నవ్వుతూ కనిపిస్తూ ఉండడంతో దాన్ని కట్ చేసి దీంట్లో వాడుకున్నారు. ఇప్పటికీ కూడా దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. 1996 నుంచి ఇప్పటి వరకు మన కరెన్సీ డిజైన్ మారింది, ఫీచర్స్ మారాయి, దాంట్లో ఉన్నటువంటి టెక్నాలజీ మారింది. బట్ చిరునవ్వులు చిందించే గాంధీజీ మాత్రం అలాగే ఉన్నారు. నకిలీ నోట్లను తయారు చేసేందుకు డిజిటల్ ప్రింటింగ్, స్కానింగ్, ఫోటోగ్రఫీ, జీరోగ్రఫీ అనే టెక్నాలజీస్ వచ్చాయి. దీంతో సెక్యూరిటీ ఫీచర్స్ను మరింత పెంచింది ఆర్బీఐ. విండో సెక్యూరిటీ థ్రెడ్, దృష్టిలోపం ఉన్నవారి కోసం ఇంటాగ్లియో ఫీచర్లను యాడ్ చేసింది. 2016 ఆర్బీఐ మరోసారి కొత్త నోట్లను విడుదల చేసింది. ఈ నోట్లను మహాత్మా గాంధీ న్యూ సిరీస్ అని పిలుస్తోంది. సరే, విషయాలు ఏవైనా కూడా వాటి వివరణలు ఎలా ఉన్నా కూడా ప్రజలంతా అత్యంత విలువనిచ్చే కరెన్సీపై గాంధీజీని ముద్రించి భారత ప్రభుత్వం ఆయనకు అత్యంత విలువనిచ్చింది. ఒక్క ఫోటోలు ముద్రించి వదిలేస్తే సరిపోతుందా? ఆయన చెప్పిన మంచి మాటలు, సూచించిన సిద్ధాంతాలను ఇంక్లూడ్ చేద్దాం. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.